ఏపీ సీఎం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీరు విన్న నిజమే, రాష్ట్రానికి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారు. ఈ మాట అన్నది ఎవరో కాదు, బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ నుంచి అంటే ఉత్తరప్రదేశ్ రాజ్యసభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు. జీవీఎల్ నరసింహారావు మైక్ పెడుతున్నాడు, ఏదో సంచలనమే. ఇప్పుడు కూడా అదే జరిగింది. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఈయన మాట్లాడుతూ రాబోయే కాలానికి కాబోయే సీఎం జగన్ కాదని, చంద్రబాబు కాదని, పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఈయన స్పష్టంగా చెప్పారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ గెలిస్తే జగన్ కాకుండా, చంద్రబాబు కాకుండా, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతారు? సీఎం కావాలంటే ఎమ్మెల్యే కావాలి. మరి ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఎంపీ స్థానానికి సంబంధించింది, అంటే లోక్సభ స్థానానికి సంబంధించింది. కానీ ఈయన గారు మాత్రము రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. అయితే ఈయన చెప్పడానికి ఒక లాజిక్ అంటూ ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. కానీ ఈసారి మాత్రం ఏపీకి బీజేపీ జనసేనల మధ్య ఉన్నటువంటి ఒప్పందం కారణంగా రాబోయే ఎన్నికల్లో, అంటే తిరుపతి ఉప ఎన్నికలు కాదు, రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. మరి కరడుగట్టిన బీజేపీ నేతలు ఎందరో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎంగా చేయడం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ పోటీలో ఉన్నారు. మరి బీజేపీకి మద్దతుగా జనసేన కూడా ప్రచారం చేయబోతుంది. మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీ కార్యకర్తలను, లేకుంటే జనసేన కార్యకర్తలను ఉత్సాహపరచాలనుకుంటారో, లేకుంటే మోటివేషన్ చేయాలనుకుంటలేదు. కానీ జీవీఎల్ నరసింహారావు సందర్భం కానీ అసందర్భంలో రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణే అని ప్రకటించారు. అయితే ఈయన నర్భగర్వంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో, అంటే 2024 జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా సీఎం ఉంటారని ఈయన తన ఉద్దేశంలో పేర్కొన్నారు. మరి కనీసం రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యేని గెలుచుకుంటే జనసేన, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా తెలుసు మనకేం జరిగిందో, వైసీపీ కండా ఒక కొన్నప్పటికీ వైసీపీ జెండా ఎజెండాను మోస్తూ తిరుగుతున్నారు. మరి అలాంటి జనసేనను రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎంగా ప్రకటించడం నిజంగా విడ్డూరమే. అంటే తిరుపతి లోక్సభ ఎన్నికల ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జిమ్మిక్కులను స్టార్ట్ చేసింది. జీవీఎల్ అంటేనే జిమ్మిక్ అని అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి వకీల్ సాబ్ త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మరి రాజకీయ రంగును మరింత ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో మరి జీవీఎల్ గారు ఇలా జోక్ చేసి చెప్పిండవచ్చు. నిజానికి జనసేన బీజేపీ మధ్య సంబంధం అప్పుడా ఇప్పుడా అన్నట్టు ఉంది. అంటే ఏ క్షేమైనా సరే ఈ యొక్క సంబంధం విడిపోయే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు విషయంలో ఈ యొక్క జనసేన అధినేత మాట్లాడిన మాటలు ఆ యొక్క విశాఖ ప్రజలనే కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి చాటి చెప్పినట్టు తెలుగు ప్రజలందరిలో ఇప్పటికీ మారుమోగుతుంది. అంటే రాష్ట్రాన్ని అటు అమరావతి పక్కన పెట్టేశారు, ఇటు ఆంధ్ర బ్యాంకును పూర్తిగా మార్చేశారు, అంటే తెలుగు పేరేం లేకుండా మార్చేశారు. మరి విశాఖ ఉక్కును, ఆంధ్రుల హక్కు అనేటువంటి విశాఖ ఉక్కును ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ ప్రభావం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి, అంటే బీజేపీ నేత జీవీఎల్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలా చెప్పుగా అనిపిస్తున్నాయి. మరి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరి జీవీఎల్ జిమ్మికులకు పడిపోతారో, లేక జనసేన తమ సేనను నమ్ముకొని ఓటింగ్లో పాల్గొంటారో రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే జనసేన అభ్యర్థిగా ప్రకటించిన మాత్రాన తిరుపతి ఎన్నికల్లో జనము జనసేన బీజేపీకి ఓటేస్తారనే గ్యారెంటీ లేదు.
దౌర్ జరిగిన ఎన్నికల్లో చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత వ్యతిరేకత ఉందని చెప్పినప్పటికీ అధికార పార్టీకి భారీ విజయాలు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశమే అని నిపుణుల అభిప్రాయం. బీజేపీ జనసేనల పొత్తు కేవలం ఉప ఎన్నికల వరకు మాత్రమే ఉంటున్నది. ఆ తర్వాత ఏ క్షణంలో సరే కటీర్ చెప్పొచ్చినది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటికే తెలుగు ప్రజల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును పక్కదారి పెట్టినటువంటి ఈ బీజేపీ నేతలకు ఉప ఎన్నికల్లో టీ బయట కూడా రాదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. చూద్దాం నిజంగానే జనసేన అధినేత రాబోయే అంటే 2024 ఎన్నికల్లో సీఎం అవుతారా లేకుంటే బీజేపీ వాడిందా వాడి పడేసిందా. ఇప్పటికే బీజేపీని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ విమర్శించిన జనసేన అధినేతకు బీజేపీ సీఎం స్థానం కల్పిస్తుందా లేకుంటే సీఎం పేరు చెప్పి ఊరిస్తుందా. ఈ విషయాన్ని జనసేన నేత జనసేన కార్యకర్తలే తెలుసుకోవాలి.